హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బెల్లం దిమ్మని మనం ఈజీగా పొడిలాగా ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దామండి. జాగరి పొడి అంటారు కదా, అలాగా సాఫ్ట్గా మనకి పొడిపొడలాడుతూ బెల్లం రావాలంటే అది కూడా అస్సలు కష్టపడకుండా సింగిల్ హ్యాండ్తో నేను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అస్సలు కష్టపడాల్సిన అవసరమే లేదు. ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే ఎంత గట్టిగా ఉన్న బెల్లం దిమ్మైనా ఈజీగా మనం దాన్ని పొడి చేసుకోవచ్చు, అది కూడా ఎటువంటి మిక్సీలు అలాంటివి ఉపయోగించకుండా. నేనైతే ఇప్పుడు మీకు ఒక కేజీ బెల్లం దిమ్మని అయితే చూపిస్తున్నాను కదండి. ఇది నార్మల్గా మనం నైఫ్తో కట్ చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అలా ఈ దిమ్మని మనం ఏం చేయాలంటే, ఒక పెద్ద సైజు ఏదైనా అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకొని అందులో సాల్ట్ని వేసుకోండి. ఉప్పు ఉంటుంది కదా, నార్మల్ సాల్ట్ని వేసుకోండి. నార్మల్ సాల్ట్ వేసుకున్న తర్వాత అది మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ సాల్ట్ని బాగా వేడెక్కించాలి. ఆ సాల్ట్ బాగా వేడయ్యాక ఏదైనా ఒక చిన్న గిన్నెలోకి ఈ బెల్లం దిమ్మని తీసుకొని ఆ గిన్నెలో పెట్టుకొని ఆ సాల్ట్ పైన ఒక మూత పెట్టి ఆ మూత పైన గిన్నె పెట్టుకొని మళ్ళీ మనం పైన ఒక మూతతో కవర్ చేసేసుకొని సిమ్లో ఒక 10 to 15 మినిట్స్ అలానే వదిలేయాలి. అలా వదిలేయడం వల్ల ఆ వేడికి ఆ బెల్లం దిమ్మ అనేది లైట్ అనేది బాగా వేడెక్కుతుంది. ఆ వేడెక్కడం వల్ల ఏంటంటే అది కొంచెం అంటే చూడడానికి బెల్లం దిమ్మలాగే ఉంటుంది కానీ కొంచెం సాఫ్ట్గా అయితే అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలానే వదిలేసాక ఆ బెల్లం దిమ్మ అప్పటికి బాగా వేడిగా ఉంటుంది కదండి. కొంచెం చేతులవి కాలకుండా ఏదైనా క్లాత్తో ఆ దిమ్మని వేరే ప్లేట్లోకి తీసుకొని కొంచెం షార్ప్గా ఉన్న నైఫ్తో కేవలం సింగిల్ హ్యాండ్తోనే దాన్ని మనం కోరుకోవచ్చు. మీరు చూస్తున్న విధంగా ఆ బెల్లాన్ని కంప్లీట్గా కోరుకున్నాక అది స్టిల్ ఇంకా వేడిగానే ఉంటుంది కాబట్టి నార్మల్ టెంపరేచర్లో అలానే కొంచెం మూత కంప్లీట్గా పెట్టకూడదు. అలానే నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఆ బెల్లం కోరుకున్న దాన్ని వదిలేయాలి. తర్వాత ఇలాంటి పప్పు గుత్తు ఉంటుంది కదండి, ఆ బెల్లం కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చాక అంటే కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఆ పప్పు గుత్తుతో బెల్లాన్ని చక్కగా మనం మెదుపుకొని ఏదైనా ఒక బాక్స్లోకి తీసుకొని పెట్టుకుంటే చక్కగా మనం ఎప్పుడు కాలితేప్పుడు స్పూన్తో తీసుకొని టీల్లో కానీ లేదా పాలల్లో కానీ లేదా ఏదైనా అప్పుడప్పుడు కొంచెం కూరల్లో రసంలో కూడా వేసుకుంటూ ఉంటాం. అలా కానీ మనం చక్కగా ఈ బెల్లం పొడిని యూజ్ చేసుకోవచ్చు. స్వీట్స్ అవి చేసేటప్పుడు కూడా మనం చక్కగా ఈ బెల్లం పొడిని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.